చందమామ కథ రైతు పెట్టుకున్న అర్జీ ఒక ఊళ్ళో ఒక పేదరైతుండేవాడు వాడికి ఉన్న ఆస్తి ఒక బక్క ఆవు మాత్రమే దాన్ని మేపుకునేటందుకు కూడా పేదరైతుకు అవకాశం లేకనే అది చాలా చిక్కిపోయింది ఆ ఆవును రైతు తనదొడ్లోనే కట్టిపెట్టి గడ్డిపరకలు మెయ్యనిచ్చేవాడు పేదరైతు దొడ్డిని ఆనుకునే ఒక పెద్ద భూస్వామి ఆవరణ ఉన్నది ఆ ఆవరణలో పశువుల మేత గడ్డి ఏపుగా పెరిగి ఆవుకు కమ్మని వాసన తగిలింది అది రెండిళ్ల మధ్య ఉన్న కంచెలగల కంత నుంచి భూస్వామి ఆవరణలోకి దూకి అక్కడి గడ్డి మెయ్యసాగింది ఇది చూసి భూస్వామి నౌకరు ఒక దుడ్డుకర్ర తెచ్చి ఆవు తల పగలగొట్టాడు ఒక్క దెబ్బకే అది కాస్తా చచ్చి ఊరుకుంది రైతు భూస్వామి వద్దకు పరిగెత్తి తనకు జరిగిన అన్యాయం గురించి మొరపెట్టుకున్నాడు భూస్వామి ఆ రైతు చెప్పిన మాటలు తన నౌకరు చెప్పిన మాటలు విని నీ ఆవును ఊళ్ళో వాళ్ల దొడ్ల మీదకి తోలటమేగాక అన్యాయం జరిగిందంటావా వీణ్ణి మన ఇంటి బయట గుంజకు కట్టి పది దెబ్బలు కొట్టి పంపించు అని తన నౌకరుతో అన్నాడు పేదరైతు ఆవును కోల్పోవటమేగాక భూస్వామి నౌకరు చేత దెబ్బలు కూడా పడి ఇంటికి వచ్చి అంతా తన భార్యతో చెప్పాడు భూస్వామి మనకు న్యాయం చెయ్యకపోతే ఆగుతుందా ఏమిటి నువ్వు వెళ్ళి ఏకంగా రాజుగారికే ఫిర్యాదు చెయ్యి రాజుగారు అన్యాయం జరగనివ్వడు మనకు న్యాయం చేస్తాడు అన్నది రైతు భార్య అయితే రాజుగారికి జరిగినదంతా స్పష్టంగా ఎలాగా అర్జీలు రాసుకునేటందుకు ఆ భార్యాభర్తలు చదువుకున్నవాళ్లు కారు అందుచేత వాళ్ళు ఒక కొయ్యపలక తెచ్చి దానిమీద ఒక బొమ్మ గీశారు అందులో రైతు ఇల్లు భూస్వామి ఇల్లు మధ్య ఉన్న కంచె ఆ కంచెలో కంత భూస్వామి నౌకరు ఆవును చంపిన చోటు ఆ నౌకరే రైతును కొట్టడానికి కట్టేసిన గుంజ అన్నీ గుర్తులు పెట్టారు భేష్ ఇది చూస్తే రాజుగారికి జరిగినదంతా అరటిపండు ఒల్చిపెట్టినట్టు అర్థమవుతుంది నీకు దారిలో తినటానికి రొట్టెలు మూటగట్టి ఇస్తాను నువ్వు రాజుగారి నగరానికి బయలుదేరు అన్నది రైతు భార్య రైతు బయలుదేరి మధ్యాహ్నాన్ని కల్లా ఒక వనంలో ప్రవేశించాడు అది రాజుగారి వనం ఆ వనంలో రైతుకు ఒక మనిషి కనిపించాడు ఆ మనిషి రాజుగారే అయితే ఆయన మామూలు దుస్తులతో ఉండటంచేత రైతు ఆయనను చూసి అనుకోలేదు దన్నాలు బాబు అన్నాడు రైతు శుభం కలగాలి ఎవరు నువ్వు ఎక్కడికి నీ ప్రయాణం అని రాజు అడిగాడు ఏముంది రాజుగారి దగ్గర ఫిర్యాదు చేసుకుందామని వెళుతున్నా ఇదిగో అర్జీ నా వీపును కట్టుకున్నా నా ఆవును అన్యాయంగా చంపారులే ఆకలి మండిపోతున్నది కాస్త ఈ రొట్టెముక్క తిన్నాక అంతా చెబుతా అన్నాడు రైతు ఒక వాగుపక్కన రాజు రైతు చతికిల పడి కూర్చున్నారు రైతు తాను తెచ్చుకున్న రొట్టెలోనూ వెన్నలోనూ సగం రాజుకిచ్చాడు ఇద్దరూ తినటం ముగించి వాగులో ఇంత చల్లని నీరు తాగారు ఏదీ నీ అర్జీ అన్నాడు రాజు రైతు తాను తయారు చేసుకువచ్చిన పలక తీసి ఇదిగో ఇది మా ఇల్లు ఈ ఇల్లు భూస్వామిది ఇది కంచె ఇక్కడ కంత ఉన్నది ఈ కంతలో నుంచి మా ఆవు దూరి వారి ఆవరణలో ప్రవేశించింది ఇక్కడ భూస్వామిగారి మనిషి మా ఆవును దుడ్డుకరతో కొట్టి చంపాడు ఇంత అన్యాయమా అని నేను పోయి భూస్వామితో మొరపెట్టుకుంటే ఇదిగో ఈ గుంజకే నన్ను కట్టేసి పది దెబ్బలు కొట్టి దిక్కున్న చోట చెప్పుకోమన్నారు అంటూ అంతా వివరించాడు ఇంకేం దీన్ని నాకు చూపించినట్టే రాజుగారికి చూపించు నీకు న్యాయం జరుగుతుందిలే ఇక నేను వస్తా అంటూ రాజు సెలవు పుచ్చుకొని వెళ్ళిపోయాడు రైతు మర్నాడు తన అర్జీపలక పట్టుకుని దర్బారుకు వెళ్లాడు దర్బారులో రాజుగారు కిరీటము ఇతర రాజలాంఛనాలూ ధరించి ఎత్తుగా బంగారు సింహాసనంపై కూర్చుని ఉన్నాడు ఆయన పక్కనే వరుసగా పన్నెండు మంది మంత్రులు కూర్చుని ఉన్నారు రాజును గుర్తించక రైతు అర్జీ పలకను చివర కూర్చున్న మంత్రికిచ్చి అయ్యా ఈ అర్జీ చిత్తగించండి భూస్వామిగారి మనిషి నా ఆవును చంపటము నన్ను గుంజకు కట్టి కొట్టటమూ అంతా ఇందులో ఉంది చిత్తగించండి అన్నాడు మంత్రి ఆ పలకను యగాదిగా చూసి ఇదేమిటో నాకు కొంచెం కూడా బోధపడటం లేదు ఇదేమి అర్జీ అంటూ దాన్ని తన పక్కన ఉన్న మంత్రికి ఇచ్చాడు ఆ మంత్రి కూడా పలకను యగాదిగా చూసి ఇది అర్జీ కాదు ఈ వెర్రివాణ్ణి బయటికి గెంటండి అన్నాడు అంతలో రాజుగారు కలగజేసుకుని దాన్ని నాకు పంపండి అన్నాడు రైతు తెచ్చిన అర్జీ పలక ఒక్కొక్క మంత్రే అందుకుని చూసి తల అడ్డంగా తిప్పి తన పక్కవాడికి ఇచ్చాడు చివరకు ఆ అర్జీ పలక రాజుగారికి చేరింది ఆయన దాని కేసి చూసి ఇది అర్థమవుతూనే ఉంది ఏమోయ్ ఇలారా అని రైతును పిలిచాడు ఇది నీ ఇల్లు ఇది భూస్వామి ఇల్లును అవునా అని రాజు అడిగాడు చిత్తం అన్నాడు రైతు ఇది కంచెలో కంతలాగుంది నుంచే గదా నీ ఆవు భూస్వామి ఆవరణలో జొరబడింది అన్నాడు రాజు మరేనండి అన్నాడు రైతు మిగిలింది కూడా తెలుస్తూనే ఉన్నది భూస్వామి మనిషి ఇక్కడ నీ ఆవును చంపి ఉంటాడు నిన్ను ఈ గుంజకు కట్టి కర్రతో కొట్టి ఉంటారు అన్నాడు రాజు తమరు ఉన్న సంగతి సరిగా కనిపెట్టారండి అన్నాడు రైతు దిగులుగా సరే నువ్వు మీ ఇంటికి తిరిగి వెళ్ళు నేను న్యాయం చేస్తానని నీ భార్యతో చెప్పు అన్నాడు రాజు రైతు రాజుగారికి దణ్ణాలు పెట్టి మంత్రులకేసి కోపంగా చూసి ఇంటికి వచ్చేశాడు ఆ సమయానికే రాజుగారి తీర్పు కూడా భూస్వామికి అందింది భూస్వామి రైతుకు క్షమాపణలు చెప్పుకోవటమేగాక ఒక ఇల్లు పశువుల సావడీ కట్టించి ముప్పై కుంటల పొలము ఏడు పాడి ఆవులు ఇచ్చుకునేటట్టు రాజుగారు తీర్పు ఇచ్చారు రాజుగారు మనకు న్యాయం చేస్తాడని నేను చెప్పానా లేదా అన్నది రైతు భార్య రాజుగారికేం ఆయన ఎంత తెలివైనవాడు మనం తయారు చేసిన అర్జీ చూస్తూనే అంతా తెలుసుకున్నాడు కానీ ఆయన దగ్గర పన్నెండు మంది ఉన్నారు మట్టి మట్టిబుర్రలు అంత తెలివిగలవాడు చవటలను జీతం ఇచ్చి ఎందుకు పెట్టుకున్నాడో అర్థం కావటం లేదు అన్నాడు రైతు ఆశ్చర్యంతో కథ కంచికి మనం ఇంటికి